Hi friends, this is Raju from RJ. Friends, chala mandi vaalla lakshyanni cherukovalanukuntaru. Adi vaallaku saadhyamena? Kachithanga saadhyamavutundi friends. Varipai variki nammakam unte elanti lakshyamaina sadhistaru. Udaharanaku okanoka samayamlo oka samudra teerana rendu chinna pakshulu nivasistu undevi. Oka roju ఆడపక్షి ఇసుకలో తన గుడ్లను పొదిగే ఆహార అన్వేషణకై వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి సముద్రపు కిరటాలు ఆ ఇసుకలో పెట్టిన గుడ్లను సముద్రంలోకి లాక్కపోయాయి. ఇలా 2-3 సార్లు జరిగేసరికి ఆ పక్షులకు కోపం వచ్చి ఎలాగైనా సముద్రాన్ని లేకుండా చేయాలనుకున్నాయి. అప్పుడు ఆ 2 పక్షులు సముద్రంలో తడిచి బయటకు వచ్చి ఇసుకలో తన రెక్కలను అద్ది ఆ ఇసుకను సముద్రంలో పాడేయడం మొదలుపెట్టాయి. ఇలాగ గంటలు రోజులుగా మారాయి. తోటి పక్షులు వాటికి సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఇలా ఈ నోట ఆ నోట పక్షుల రాజైన గరుత్మంతుడికి ఈ విషయం తెలిసింది. గరుత్మంతుడు కూడా తన వంతు సహాయం చేశాడు. పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి సముద్రంలో వేయసాగాడు. ఒకరోజు విష్ణుమూర్తి అతని వాహనమైన గరుత్మంతుడి గురించి వాకాబు చేయగా, పక్షులతో కలిసి సముద్రాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారనే విషయం విష్ణుమూర్తికి తెలిసింది. విష్ణుమూర్తి అక్కడికి వెళ్ళి గరుత్మంతుడ, సముద్రాన్ని లేకుండా చేయడం సాధ్యమేనా అని అడిగాడు. ఏమో స్వామి, సముద్రాన్ని లేకుండా చేయడం సాధ్యమో లేదో నాకు తెలియదు, కానీ మా పక్షులకు అన్యాయం జరిగింది, ఎలాగైనా మేము ఆ పని చేయాలనుకుంటున్నాము అని బదులిచ్చాడు. వెంటనే విష్ణుమూర్తి సముద్రుడిని పిలిచి వాటి గుడ్లను వెనక్కు ఇవ్వమని చెప్పారు. సముద్రుడు ఆ గుడ్లను ఇచ్చాడు. ఈ కథ నీతి ఏంటంటే ఫ్రెండ్స్, లక్ష్యం అందుకోవాలన్న తపన ఉన్నవారు సాధ్యసాధ్యాల గురించి పట్టించుకోరు, కానీ సాకులు వెతుక్కునేవారు ఎప్పటికీ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.